బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కోసం కష్టాలు పడుతుంది. అల్ట్రా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కానీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడానికి ఏమాత్రం జోరు చూపడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 6వ రోజున మరోసారి కేవలం 48 లక్షల షేర్ను మాత్రమే వసూలు చేసింది. దాంతో 6 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7.93 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 6వ రోజున 52 లక్షల వరకు షేర్ను సాధించింది రాక్షసుడు సినిమా. దాంతో 6 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 8.85 కోట్ల షేర్ను మాత్రమే వసూలు చేయగలిగింది. ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 15.9 కోట్ల వరకు ఉందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర 17.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను క్రాస్ చేయడానికి మరో 8.25 కోట్ల షేర్ను ఇప్పటి నుండి అందుకోవాల్సి ఉంటుంది. అది ప్రస్తుతానికైతే అతి కష్టంగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఇంత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని ఇలాంటి కలెక్షన్లను సాధించడం ఒకంత షాకింగ్ గానే ఉన్నప్పటికీ తెలుగు ఆడియన్స్ టేస్ట్ విషయంలో కూడా ఇక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ని ఎక్కువగా చూస్తూ ఇలా అద్భుతమైన నరేషన్ తో ఆద్యంత మలరించే స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన సినిమాలను చూడకపోతుండటం తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకు న్యాయమని విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇంత మంచి సినిమాను కూడా చూడకపోతే ఇంకెలాంటి సినిమాలు చూస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అది కూడా ఒకందుకు నిజమనే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడానికి కష్టపడుతున్నా అది దాదాపు ఇప్పుడు అసాధ్యంగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. రెండో వారంలో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్పితే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఇవ్వన్ అవ్వడం కష్టమనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాంజా టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్, జీన్స్, అన్ని రకాల వస్తువులపై 40% ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.